షూటింగ్స్ వెళ్ళి మామూలుగా చూడడానికి వెళ్ళేవాడిని. ఎన్టీఆర్ అయితే మీకు బాగా క్లోజ్ అన్నమాట. యా, నేను టెంపర్ మూవీకి షూటింగ్ వెళ్ళాను. ఒక ఫైట్ సీన్ ఉంది కదా, క్లైమాక్స్ ఫైట్ సీన్కి షూటింగ్కి వెళ్ళాను, పూరి జగన్నాథ్ గారితో వెళ్ళాను. అంటే మామూలుగా కొంచెం అబ్జర్వేషన్ చేయడానికి అని అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను అనమాట. సో కొంచెం ఏంటంటే మనకు ప్యాషనేట్ కాబట్టి మూవీస్కి అప్పుడప్పుడు షూటింగ్స్ వెళ్ళేవాడిని. పూరి జగన్నాథ్ గారి మూవీస్లో వీటిలో ఆయన యాక్ట్ చేయడము, ఆయన తీసేయడము జరిగింది? లేదు, పూరి జగన్నాథ్తో నేను ఎటువంటి మూవీకి వర్క్ చేయలేదు, జస్ట్ ఊరికే షూటింగ్స్కి వెళ్ళేవాడిని. ఆర్జీవీ గారితో మీ రిలేషన్ ఎలా ఉంటుంది సార్? ఆయన గురించి మీరు ఏమంటారు, ఆయనతో మీ రిలేషన్ ఏంటి? యా, ఆర్జీవీ మంచి పెద్ద డైరెక్టర్ అని అందరికీ తెలుసు. ఆర్జీవీకి నాగార్జున గారికి మంచి క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది. ఇవన్నీ అందరికీ తెలిసినట్టుగా సార్, మీ ఇద్దరు రిలేషన్ ఏంటి? సో మామూలుగా నేను మామూలుగా కలిసేవాడిని అనమాట, ఆర్జీవీని కలిసి ఒక మూవీ ప్లాన్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. కానీ అది ఒకటి మూవీ క్యాన్సిల్ అయింది అనమాట. సో దానికి అంటే పరిచయం మంచి, ఆర్జీవీ నాకు పరిచయమే. సో ఇప్పుడు మన వెళ్ళేటోళ్ళ సార్ మీరు కంపెనీ అయింది, ఆఫీస్ ఉంది కదా ముంబైలో, అక్కడికి వెళ్ళడం అమ్మాయిలతో అయింది? లేదు లేదు, ముంబైకి నేను ఎప్పుడు వెళ్ళలేదు, నేను ఇక్కడే కలిసేవాడిని, హైదరాబాద్లోనే కలిసేవాడిని. సో అంటే మామూలుగా ఫోన్లో మంచిగానే మాట. మీరు ఎవరితోనైనా హీరోయిన్స్తో డేటింగ్ అలా, ఇప్పుడు వీళ్ళిద్దరు ఈ మ్యారేజ్లు అవి ఫెయిల్ అవి వదిలేయండి సార్? లేదు లేదు, ఎటువంటి ఏమి ప్రజెంట్ అయితే ఏం లేవు. ఇప్పుడు ప్రజెంట్ కాదు సార్, పాస్ట్లో అయినా కూడా. అంటే పాస్ట్లో చెప్పాను కదా, మామూలుగా ఫ్రెండ్స్గా ఉండేది అంతే. నేను ఎగ్జాక్ట్లీ డేటింగ్ క్రష్, అదే కొద్దిగా ట్రావెల్ చేయడం వాళ్ళతో, స్కిన్ రిలేషన్స్ ఇట్లా ఏమన్నా ఉండేది? అదే చెప్పాను కదా, ఇట్లా సిగ్గుపడుతున్నారంటే ఖచ్చితంగా ఉండి ఉండాలి. సో చెప్పాను కదా, సో ఇట్లా లావణ్య అండ్ తమన్న వాళ్ళతో ఉండేది రకులు, మామూలుగా బయట క్యాజువల్ కలిసేవాడిని అంతే. అండ్ ఇంకో ఫైనల్ సార్, మామూలుగా రాకేష్ మాస్టర్ గారి గురించి, అంటే మీరు భయపడ్డారు అనేసి, అంటే మీరు లైవ్లోకి వస్తూ ఉంటారు కదా, అప్పుడు రాకేష్ మాస్టర్ గారు మీ గురించి మాట్లాడారు అనేసి ఎవరో? యా, ఒక ఫ్యాన్ నాకు మెసేజ్ చేశాడు అనమాట వీడియో. రాకేష్ మాస్టర్ ఏదో ఇంటర్వ్యూలో ఎవరితో ఛానల్ వాళ్ళకి, మీరు ఆయన పైన కేసు వేసినామని కూడా అతనికి చెప్పారంట, మళ్ళీ తీసేశారు? లేదు లేదు, కేసు నేనేం పెట్టలేదు. నా గురించి ఏదో ఇంటర్వ్యూలో కొంచెం నెగిటివ్గా మాట్లాడారని చెప్పేసి వీడియో చూశాను నేను, సునిషిత్ వాడు వీడు అని చెప్పేసి కొంచెం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడాడు, అంటే కొంచెం డిఫేమ్ చేసే విధంగా మాట్లాడాడు అనమాట. సో ఫ్యాన్స్ కొంచెం సీరియస్ అయ్యారన్నమాట రాకేష్ మాస్టర్ మీద. నా ఫ్యాన్స్, మీరు రాకేష్ని ఊరికే వదలకూడదండి, మనం డెఫినెట్గా కంప్లైంట్ చేద్దాము. ఆయనతో కూడా నాకు రిలేషన్ ఉందని మనం చెప్పాలి? ఏ లేదు లేదు, నాకు రాకేష్తో పెద్ద రిలేషన్షిప్ లేదు. నేను ఒకసారి కలిశాను రాకేష్ మాస్టర్ని, మామూలుగా క్యాజువల్గా కలిశాను అంతే, పెద్ద రిలేషన్షిప్ ఏం లేదు. సో మామూలుగా అంటే జనరల్గా చెప్తున్నాను, ఇండస్ట్రీలో ఒక పర్సన్, ఒక 2014 నుంచి వర్క్ చేస్తున్నాను నేను, ఒక పర్సన్ గురించి అట్లా నెగిటివ్గా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది మీరు ఏమైనా కేసు పెట్టడం అట్లాంటివి ఏదో చేశారంట తర్వాత? రాకేష్ మాస్టర్ మీద నేను ఏం కేసు పెట్టలేదు, నేను బిజీగా ఉంటాను యాక్చువల్గా నా ప్రాజెక్ట్స్ గురించి. ఒకటి వెబ్ సిరీస్ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను నెక్స్ట్ జూలైలో. అంటే ప్లాన్ చేద్దామంటే ఏంటి సార్ మీ రోల్ దాంట్లో? దాంట్లో లీడ్ రోలే, కాకపోతే అది కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. దానికి మీరు ప్లాన్ చేయడం ఏంటి, మీరు యాక్ట్ చేయడానికి ఎవరైనా డైరెక్టర్ ప్లాన్ చేయ? డైరెక్టర్ కాంటాక్ట్ అయ్యాడు అనమాట. సో నేను ఏం చెప్పానంటే, ఇదివరకు ఏప్రిల్లో కాంటాక్ట్ అయ్యారు వాళ్ళు. సో నేను యాక్చువల్గా నేను వేరే ప్రాజెక్ట్లో బిజీ ఉన్నాను, ఇప్పుడు నేను మీతో వర్క్ చేయాలని చెప్పాను అనమాట. సో వాళ్ళు ఒక 1-1.5 మంత్ డేట్స్లో ఫినిష్ అవుతుంది మూవీ అని చెప్పేసి మళ్ళీ కాంటాక్ట్ అయ్యారనమాట. సో సరే చూద్దాం రండి అని చెప్పేసి అన్నాను. నెక్స్ట్ మండే వాళ్ళు వచ్చి కాంటాక్ట్ అవుతామన్నారు. సో స్టోరీ చెప్పాడు. ఓకే, స్టోరీ ఎలా ఉన్నా పర్లేదు, నాకు ఛాన్స్ రావడమే ఎక్కువ అట్లా. అంటే మళ్ళీ తీసేయకూడదు కదా, తప్పుగా అనుకోవద్దు సార్, మళ్ళీ తీసేయకూడదు కదా వాళ్ళు. డైరెక్షన్ బాగుంటే మంచి క్లిక్ అవుతుంది, వెబ్ సిరీస్ కానివ్వండి, షార్ట్ ఫిల్మ్ కానివ్వండి, మూవీ అయినా. మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినారు కదా సార్? అసిస్టెంట్ డైరెక్టర్ కాదు, రైటర్గా చేశాను. స్టోరీ బాగాలేకపోయినా డైరెక్షన్ బాగుంటే హిట్ అవుతుంది. యా, డెఫినెట్లీ. కానీ అతనికి బహుశా అతను ఇంగ్లీష్ డైరెక్టర్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఎవరు, అతనికి సినిమాలు తీయడం రాదా, లేదంటే ఎట్లా సార్? ఆయన సినిమాకి కావాల్సింది 3
మూడు కథ 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 అని చెప్పినాడు. మీరేమో కథ అవసరం లేదు, డైరెక్షన్ ఉంటే సరిపోతున్నా. ఇప్పుడు అంటే ఆయన కూడా మిమ్మల్ని తొక్కేశాడా ఎట్లా? స్టోరీ ఏంటంటే నార్మల్ స్టోరీని, నార్మల్ లవ్ స్టోరీని డిఫరెంట్గా చూపించవచ్చు. ఇప్పుడు మర్యాద రామన్న మూవీ ఉంది, అది కామన్ లవ్ స్టోరీ. సో దానిలో సమ్ కాన్ఫ్లిక్ట్ అనేది పెట్టాడు రాజమౌళి. సో సునీల్ ఒక కమెడియన్, సో అదొక మంచి హిట్ అయింది, సూపర్ హిట్ అయింది మర్యాద రామన్న మూవీ. అందులో వచ్చేసి నార్మల్ లవ్ స్టోరీ, అందులో పెద్ద ఎఫెక్టివ్ లవ్ స్టోరీ ఏం లేదు కదా. అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుంటారు, పేరెంట్స్ ఒప్పుకోరు అమ్మాయి పేరెంట్స్, అది కామనే కదా. దానిలో పెద్ద ట్విస్ట్ ఏం లేదు కదా. సో అది మంచి హిట్ అయింది. మరి ఎందుకు హిట్ అయింది? డైరెక్టర్ ప్రతిభ అనమాట అది. సో ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క టాపిక్ మీద గ్రిప్ ఉంటుంది అన్నమాట. సో కొంతమంది రొమాన్స్ బాగా చేస్తారు డైరెక్షన్, ఇప్పుడు ఆర్జీవి ఉన్నాడు అనుకోండి, సో రొమాంటిక్ మూవీస్ బాగా చేస్తాడు. కొంతమంది హర్రర్ మూవీస్ బాగా చేస్తారు. కొంతమంది ఇవి ఉన్నాయి కదా రాజమౌళి, ఇప్పుడు ఈ ఇట్లాంటి ట్రిపుల్ ఆర్ మూవీ, అట్లాంటి మూవీస్ బాగా